ఇండియాలో నేను నాలుగు దిక్కులు తిరిగాను. ఎక్కడా ఒక దొంగని ఒక భిక్షగాణ్ణి నేను చూడలేదు. నిజానికి అక్కడ తరగని సంపద ఉంది. మనం ఏదో మోస్ట్ సివిలైజ్డ్ అనుకుంటున్నాం, కానీ సివిలైజేషన్ మొదలు పెట్టింది వాళ్ళు. వాళ్ళు బతికే పద్ధతిలోనే వేదాలు మరెన్నో మహత్తరమైన విద్యలు ఉన్నాయి. మొఘల్స్ లాంటి వాళ్ళు వందల సంవత్సరాలు పరిపాలించినా కూడా ఆ దేశ సంపదల్ని దోచుకోగలిగారు, కాని వాళ్ల సంప్రదాయాల్ని దెబ్బకొట్టలేకపోయారు. వాళ్ల బలమే వాళ్ల కల్చర్, వేదాలు, విద్యలు. వాటిని కొలగొట్టండి, ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. విభజించి పాలించడం, వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయడం ఆనాడే మొదలు. దేశం అస్తవ్యస్తమైంది. అక్కడక్కడ పాలకులు, సామంతరాజులు స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్లపై తిరగబడ్డారు. అలా మనకు తెలిసిన మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం సిపాయిల తిరుగుబాటు. అందులో ముఖ్య నాయకురాలు ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ నేతృత్వంలో ఈ స్వతంత్ర పోరాటం మొదలై 3 మాసాలైంది. 20,000 మందితో యుద్ధాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడు 100 మంది మాత్రమే మిగిలాం. రేపు ఉదయం యుద్ధరంగంలో అడుగు పెడితే మన గతి కూడా అదే. ఈ స్వతంత్ర పోరాటాన్ని మనమే మొదలుపెట్టాం. ఇప్పుడు మనమే ఆపేద్దాం. యోధుడు తల తెగిపడ్డా చేతిలో కత్తి వదలకూడదు. యుద్ధంలో ప్రాణం వదిలిన వాడు శివుడితో సమానం దాటుతుంది. పోరాటాన్ని ఆపే హక్కు నీకెవరిచ్చారు? ఆపడానికి మొదలు పెట్టింది నువ్వో నేనొక్క. 100 మంది మేము మిగిలామని భయపడుతున్నారే, ఈ యుద్ధాన్ని మనకన్నా ముందు 10 ఏళ్ల క్రితం మొదలు పెట్టింది ఒక్కడే. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడా వణికించింది ఒక్కడే. మగబిడ్డ చచ్చి పుట్టాడన్నా, అతని పుట్టుకలోనే యుద్ధముంది. ఆ యుద్ధం పుట్టక ముందే మరణాన్ని గెలిచింది. చంపి పుట్టాడయ్యా, వీడికి ఇక మరణం లేదు. అతనొక యోగి, అతనొక యోధుడు. తొలిసారి స్వేచ్ఛాకాంక్షని రగిలించిన రేనాటి సూర్యుడు. నొస్సెంపాలెగాడు జయరామిరెడ్డి తన 2 కూతుళ్లను ఉయ్యాలవాడ పాలెగాడు మజ్జారి మల్లారెడ్డికిచ్చి పెళ్లి చేశాడు. పెద్ద కూతురు 2 బిడ్డలకు జన్మనిస్తే చిన్న కూతురికి కారణ జన్ముడు పుట్టాడని ఆ బిడ్డ 6వ ఏటే అర్థమయ్యింది.
అప్పుడు సీమకి కరువొచ్చింది. వర్షం కోసం యజ్ఞం చెయ్యాలి. మచ్చారి వంశంలో జగన్నాథ కొండ మీద దీపం వెలిగించిన వాడే యజ్ఞం చెయ్యాలి. జాతకరీత్యా ఆ బాధ్యతలన్నీ నరసింహారెడ్డికి సంక్రమించాయి. ఇక ప్రతి కార్తీక పౌర్ణమికి నరసింహారెడ్డే దీపం పెట్టాలి. ఆ దీపం తమ జీవితాల్లో వెలుగు నింపుతుందని చుట్టూ ఉన్న వందల గ్రామాల ప్రజల నమ్మకం. వారసులు లేని తాతకు దత్తపుత్రుడై నొస్సంకోటకు తరలి వెళ్ళాడు. ఎందుకు చంపేశారు? తెల్లవాళ్ల పాలనరా, వాళ్ళని ఎదిరించినా ఎదురెళ్ళినా చంపేస్తారు. మీరు పాలేగాళ్ళు కదా, మీరేం చేయలేరా? పేరుకే పాలేగాళ్ళం. ఈ తెల్లోళ్ళు మన దేశంలోకి వచ్చి మా అధికారాల్ని తీసేసి ప్రజల్ని దోచుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల తుపాకులకు భయపడుతూ ఏలుబడిని వదులుకుంటున్నందుకు ఏడాది కింతని వాళ్లేస్తున్న ముష్టి తవర్జీకి అలవాటు పడి బానిసలుగా చస్తూ బతుకుతున్నా. బానిసలుగా బతకడం కంటే తిరగబడి చచ్చిపోవడమే గొప్పగా తాత. సకల శాస్త్రాలు సర్వధర్మాలు తెలిసిన గోసాయి వెంకన్న గురువయ్యాడు. మీరు దేశమంతా తిరిగారంటగా? అవును. దేశమంతా ఈ తెల్లోళ్ళు మన వాళ్ళని ఇలాగే చంపుతున్నారా? చంపుతున్నారు. అప్పుడు తెల్లవాళ్ళని చంపాలి కదా. నరసింహ చంపాలి. అయితే నన్ను ఆశీర్వదించండి, నేనెళ్ళి వాళ్ళని చంపేసి వస్తా. నువ్వొక్కడివే ఎంతమందిని చంపుతావు? 10 మందిని చంపుతా. వాళ్ళు వేల సైన్యం. నిన్ను వదలరు, చంపేస్తారు. చచ్చిపోతా. చంపడమో చావడమో ముఖ్యం కాదు, గెలవటం ముఖ్యం. గెలవాలంటే యుద్ధం జరగాలి. అందుకు నువ్వు ఒక్కడివే సరిపోవు. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీతో కలవాలి. వాళ్ళంతా నీతో కలవాలి అంటే నీలో ఉన్న ఈ ఆవేశం వాళ్ళందరిలోనూ రగలాలి. నువ్వే ఒక యుద్ధం కావాలి. అది నీ ఆయుధం కాదు, ఇది నీ ఆయుధం. నరసింహ, ముందు నిన్ను నువ్వు గెలవాలి. ఫస్ట్, ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ ఇండియా ఆధ్వర్యంలో మన బ్రిటిష్ చట్టాల్ని ప్రవేశపెడతాం. పరిస్థితుల్ని చూసి మెల్లగా ఇండియా మొత్తం బ్రిటిష్ రూల్స్ అమలు చేస్తాం. ఇప్పుడుంటే ట్యాక్సులని 300% పెంచండి. అలా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం ఆక్రమించుకుంది. దోచుకోవడమే వృత్తి ధర్మంగా బతికే దోపిడి దొంగలని ఉన్నతాధికారులుగా ఈ దేశానికి తరలించింది. ఆ రక్కసి మూకల ప్రతినిధి కోక్రేన్ అఖండ భారతదేశానికి ఆయువు పట్టైన దక్షిణాదికి బయలుదేరాడు. కానీ అక్కడ పౌరుషాల పురుటిగడ్డ రేనాడ్ అనే ప్రాంతం ఒకటుందని, చీకటిని చీల్చే రేనాటి సూర్యుడు ఆనాటికే అక్కడ ఉదయించాడని వాడికి తెలియదు. ఒకప్పుడు ఆ సీమ 61 చిన్న రాజ్యాలుగా విభజించబడింది. ఆ రాజ్యాల సామంత రాజుల్నే పాలెగాళ్లని పిలిచేవారు. ఆంగ్లేయుల వల్ల వాళ్లు అధికారంతో పాటు ఐకమత్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. అవుకు రాజ్యాధిపతి అవుకురాజు
మైదుకూరు పాలెగారు వీరారెడ్డి, కర్నూలు పాపాఖాన్ ఇలా వేరువేరుగా ఏలుతున్న 61 మంది పాలెగాళ్లందరినీ ఏకం చేయడానికి జాతర జరిపిస్తున్నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. స్వామి, నా బిడ్డ నరసింహ ఆంగ్లేయుల మాట దాటి జాతర తలపెట్టాడు, సాధ్యం అవుతుందా? నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతను కారణ జన్ముడు. ఒక చేత ఆయుధం, ఒక చేత వేదం పట్టుకుని పెరిగడం అనే బిడ్డ. అతన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ నాట్యం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రా. జాతర జరిగే ముందు కోనేటిలో సంగమేశ్వర స్వామిని ప్రార్థించడం సంప్రదాయం. ఆయన అంతసేపు ఎలా? జలస్తంభన విద్య తెలిసిన మహానుభావం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మా తమ్ముడు నరసింహారెడ్డి దిగువతో బ్రిటిష్ వాళ్ళ వల్ల ఆగిపోయిన ఈ ఉత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. యాల్లా, ఈ సంబరాలు ఏ ఆటంకం లేకుండా ఘనంగా జరగాలి. దువాకరం జరగనే పను. ఏందవకరాజు, జాతర జరుగుతున్నదే ఈ పోటీల కోసం అన్నట్టు ఏర్పాట్లు జరిగాయి. అందరూ ఈ పోటీలు చూడడానికే వచ్చారు. ఇప్పుడు జరగదంటే ఎట్టా? జాతర జరిపిస్తుందేవరు? నరసింహారెడ్డి. ఈ ఏర్పాట్లో మనకు భాగం ఉందిగా. అయినా నరసింహారెడ్డి అంటారు. అది సరే, పోటీల్లో నెగ్గేదేవరు? నరసింహారెడ్డి అంటున్నారు. మనం గెలిస్తే పోటీలు న్యాయంగా జరిపించారు వారెడ్డి, బంగారు కడ్డి అంటారు. ఎవడు గెలిచిన వాడి భజన చేసే పోటీలు జరగాల. బసీరెడ్డి జరగదు. అక్కడ మన వాడిని చూడు, పశువులకి పొగరు నశాలానికి ఎక్కించే మందు. ఇక నరసింహారెడ్డి కాదు, ఆ నరసింహస్వామి దిగొచ్చిన పోటీలు జరగవు. గుల్రెడ్డి, మందు కొంచెం ఎక్కువ కలపరా. ఈ పోటీలే కాదు, జాతరే జరగకూడదు. లక్ష్మి, నిన్నే ఎవరిని వెతుకుతున్నావు?
వీడు మందు కలపడం మనోళ్ళు చూశారు కాబట్టి నిజం తెలిసింది. సరే, జరిగింది ఏదో జరిగింది, ఏమీ అవ్వలేదు కదా. చెప్పండి, ఏం అవ్వలేదు కదా. అవుకరాజు కూడా మన తోటి పాలగాడే. వదిలేయండియ్యా, వెళ్ళండి. వాళ్ళ రెండు కుటుంబాలకి తరతరాల నుండి పడదు, తెలిసిందే కదా. వెళ్ళండి. ఆగండి. ఇక్కడ అతను ఒక్కడే పాలేగాడు కాదు, 61 మంది పాలేగాళ్ళం ఉన్నాం. వాళ్ళ ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు. సంబరం అందరిది బసిరెడ్డి. తప్పు చేస్తే ప్రజలైనా ఒకటే, రాజైనా ఒకటే. ఆవుకరాజు క్షమాపణ చెప్పాలి. మాట్లాడరి, మా నాయన చెప్పింది న్యాయమే కదా. క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. దొరపాలేగాడు మన్నిం పడగటమా? తల తెంచుకుంటాను, కాని క్షమించమని మాత్రం అడగను. ఔకరాజు పాపాఖాన్, ఇప్పుడు ఔకరాజు తప్పే చేసి ఉండొచ్చు, కాని అతను 70 గ్రామాలకు పాలకుడు. ఇతనికి నా మీద ద్వేషం ఉందన్నది నిజం. ఆ ద్వేషమే ఈ దారుణానికి కారణం అన్నది నిజం. కాని తనకు తన ప్రజల మీద ప్రేమ ఉంది. ఆ ప్రజల్ని చేసిన మంచిది గుర్తుంచుకుని అతన్ని మన్నించేద్దాం. నరసింహారెడ్డి, నువ్వు నాలో మంచిని చూసినా నాకు నచ్చదు. ఇది అసూయ కాదు, ఆత్మాభిమానం. నరసింహారెడ్డి, నాకు ఓ రోజు వస్తుంది నరసింహారెడ్డి. ఆ రోజు క్షమాపణ అడిగే స్థానంలో నువ్వు ఉంటావు, క్షమించే స్థానంలో నేనుంటా. ఈ మట్టిలో పౌరుషం ఉంది, అది నీలో ఉంది, నాలోనూ ఉంది. నీ పౌరుషాన్ని ద్వేషం కోసం కాదు, దేశం కోసం చూపించు. అప్పుడు నీ ముందు తల ఉంచుకోవడమే కాదు, తల తెంచుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీ నరసింహారెడ్డి తెల్లదొరలకి ఎదురెళ్తున్నాడు. ఇప్పుడేమో ఒడ్డంటే జాతర చేశాడు. ఇంకా ఆయన భరించడం మా వల్ల కాదు, అందుకే మద్రాసుకు లేఖ రాసి పంపించా. ఇంకా వాళ్ళు చూసుకుంటారులే. అక్కడి దాకా వెళ్లాలనే ఇదంతా, ముందుంది అసలు జాతర. అద్భుతం. అది మాకు తెలుసు లక్ష్మి గారు. ఇదే నాట్యకళ ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్తగా ప్రయత్నించొచ్చుగా. ఈ లక్ష్మి దేవుడి కోసమే ఆడుతుంది, దేవుడి ముందే పాడుతుంది, ఈ మనుషుల కోసం కాదు. ఆ దేవుడు కూడా మనుషుల కోసమేగా. చెడుని ప్రశ్నించేలా, మంచిని పెంచేలా కొంచెం మార్చి చూడండి, కళకి ఓ అర్థం ఉంటుంది. ఏంటి, ఆయన చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అతని ఆలోచనల్లోంచి బయటికి రానేమోనని భయంగా ఉంది. Thank you.
త్వరగా రమ్మా. వదని జాగ్రత్త. ఎవరు చేశారు? నేను చేశానయ్యా. నువ్వు దీపం పెట్టే ఇల్లు నువ్వే తగలబెట్టుకున్నావా? ఏం చేయాలయ్యా? ఒకప్పుడు త్వరల్లో బతికిన ఇక్కడికి తెల్లవాళ్ళు వచ్చినారు. ఈ భూమికి దరిద్రం పట్టినది. అది చాలదన్నట్టు రెండేళ్ళేందు ఒక్క మనసు కరువులో మా చేతికి వచ్చేది సగం పంట. అందులో సగం శిస్తు కింద తెల్లవాళ్ళు తీసుకుపోయినారు. కడుపు బాడుచుకుని నా పెట్టాలి పెట్టుకుంటా. అది చాలక పో దొంగతన చేశానయ్యా. దొంగతనం చేయడమైందయ్యా. నలుగురికి పెట్టని ఇల్లు నాలుగు పెతుకులు కాల్సింది. నేను తట్టుకోలేకపోయాను. పోయి బతుకడు కన్నా సావడం నేర్కొన్నాను. ఆకలేసిందా? అమ్మ మాకు పెట్టి తన ఆకలితో ఉంటుంది. పక్కింట్లో బువ్వ కనపడితే అమ్మ కోసం తీసుకొచ్చా. తప్పయ్యా. పెద్దనయ్య, ఉయ్యాల వడ నర్సం కూడా గాదెల్లో ఉన్న ధాన్యం మొత్తం బళ్ళకెక్కించండి. ఈ రేనాటి గడ్డ మీద ఎవరూ పస్తులతో పడుకోకూడదు. పంచిపెట్టండి. అలాగే తమ్మా. దొంగతనం చేయటం తప్పురా. దొంగతనం అంటే మనది కానిది మనం ముట్టుకోకూడదు. మనదైతే అది మన హక్కు, వదలకూడదు. రెడ్డి గారు రమ్మన్నారట. ఈ మాసం తవర్జీ పంపి చేశానుగా. రాఘవాచారి, పంటలు పండినంత కాలం మా సీమ ప్రజలు శిస్తు కట్టారా లేదా? మంచోడు కదా ద్వారా కట్టేశారు. ఇక కరువు తీరేదాకా కట్టరని చెప్పు. అయ్యా, వచ్చే ఏడాది కూడా కట్టరని చెప్పు. ఎట్టయ్యా? కాదని వస్తే మా సీమ భూములు వాళ్ళ వెన్ను పూసలతో దున్ని శిస్తు కడతామని చెప్పు. ప్రమాదమేమో. రాని, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. కరువు తీరే వరకు మన ప్రజలెవరూ కూడా బ్రిటిష్ వాళ్లకు శిస్తు కట్టకండి. ఆ బళ్ళు తిరిగి నరసింహారెడ్డికే పంపించండి. నా ప్రజలకి మన ధాన్యాన్ని పంచండి. నా రాజ్యంలో ప్రజల్ని శిస్తు కట్టద్దని చెప్పి నరసింహారెడ్డిలా నేను బ్రిటిష్ వాళ్ళని ఎదిరించలేను. నేను ఎదిరించలేను. నేను ఎదిరించలేను. నేను ఎదిరించలేను. అందరి నిర్ణయం ఇదేనా? వీరారెడ్డి, ఒక పాలెగాడి రాజ్యంలో ఇంకొక పాలెగాడు తలదోర్చకూడదు. పదండి నాయన. ఇక్కడ ఎవడి రాజ్యం వాడితే ఎవడి పాలన వాడితే మన దారి నరసింహారెడ్డి దారి. పదండి. ఒక్క సంవత్సరం పన్నులు నమ్మ లండన్కి పాతికేలు మేత సారువాడు మొత్తం ఊడుతున్నాయి. ఈ దత్త మండలం నుంచి టాక్సెస్ ఎందుకు తక్కువ వస్తున్నా? ఆ ఏరియాలో ట్యాక్సులు కలెక్ట్ చేయడం మొదటి నుంచే కష్టంగా ఉందోరా? రీజన్ రేనాటి గడ్డ మహత్యం ద్వారా ఆ ఏరియాలో పుట్టిన కుందేలు కూడా పులిని తరుముద్ది. అందుకే
అక్కడున్న పాలెగాల్ని ప్రజల్ని ఎదిరించలేకే ఆ నిజాం ప్రభు ఆ ఏరియా మీకు దత్తతగా ఇచ్చారు. ఆనాటి నుంచి అది దత్తమండలం అయింది. ఆ ఏరియాలో ఎప్పుడూ కరువులే, అయినా వాళ్ళు ఎవరికి తలవంచరు, ట్యాక్సులు కడతారు వాళ్ళకి ఇష్టం వచ్చినంత. రేనాడులో చంపైన ట్యాక్సెస్ కలెక్ట్ చేయండి, మనల్ని చంపేస్తారు. థామస్ మన్రో రైతువారి యాక్ట్లో వాళ్ళ అధికారాలు తీసేసినా ఇంకా అక్కడ ప్రజలు ఆ పాలెగాల్నే నమ్ముతారు. అంతెందుకు సార్, మన బ్రిటిష్ సైనికులు కూడా వాళ్ళంటే భయపడతారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతడే వాళ్ళ ధైర్యం. దొర నువ్వు చూసావా? చూడలేదు, కథలు కథలుగా విన్నాను దొర. 10 ఏళ్ల వయసులోనే చిరుతుప్పులను చంపి బుధం మీద వేసుకుని తిరిగాడంట. You Indians are all bloody barbarians, Madhavadi. కట్టు కథలు నమ్మడంలో మీరు ముందుంటారు. ఆ ఏరియాకు కావాల్సింది కలెక్టర్ కాదు, హంటర్. తెల్లవాడంటే రూలర్, నల్లవాడంటే స్లేవ్. మీ బనారస్ బట్టల కోసం 6 మంత్స్ నుంచి విక్టోరియా షిప్ వెయిట్ చేస్తోంది. నిజంగానే రంగులు లేవు ధరా? రంగు నేనిస్తా. మీ పెళ్లి ఒక పండగ, హిందువులు ముస్లింలు కలిసి జరుపుకుంటున్న ప్రేమ పండగ. రండి. ఈ పెళ్లికి మీరు వస్తారని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. మీ బంధువుల పెళ్లికి నువ్వు వస్తావని తెలిస్తే నేను వచ్చాను, నా మనసులో మాట చెప్పాలని. చిన్నతనంలోనే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. నా అనుకునే వాళ్ళందరూ దూరమైపోయారు. నేను ఇష్టపడేది ఏది కూడా నాతో ఉండలేదు, ఉండదు. అప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకుని నాట్యంతోనే దైవారాధన చేస్తూ బతుకుతున్నాను. మిమ్మల్ని చూశాను, మీరు చాలా గొప్పవారు. నాకు దగ్గర అవ్వకండి, దూరమైపోతారు. నువ్వు నన్ను కాదనుకున్నా, నా ప్రేమ నీతోనే ఉంది. చెప్పు, భాగమతి కోసం ఈ భాగ్యనగరం నిర్మించినట్లుగా నీ పేరు మీద వీర వెంకట మహాలక్ష్మి నగరం అని మరో నగరం నిర్మించనా? చెప్పు లక్ష్మి. లక్ష్మి అన్న నా పేరు ముందు నరసింహ అన్న మీ పేరు ఇవ్వండి చాలు. స్వామి, నొస్సం కోటకు కబురు పెట్టాను. నరసింహ అక్కడ కూడా లేడు. ఈరోజు కార్తీక పౌర్ణమి, తనే కొండ మీద దీపం పెట్టాలి. గుర్తుందో లేదో, ప్రతి కార్తీక పౌర్ణమికి తనే దీపం పెడుతున్నాడుగా, ఈరోజు కూడా తనే వెలిగిస్తాడు. నరసింహారెడ్డికి నిజం తెలియాల్సిన సమయం వచ్చింది. రేపే యజ్ఞానికి సిద్ధం చేయండి. ఓబనా, ఏడి హడావు యజ్ఞం అంటే ద్వారా గురుగారు కూడా వచ్చారు. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. సీమలో కరువు ఉంది కదా, వర్షాలు పడాలంటే యజ్ఞం చెయ్యాలి, అది నువ్వే చెయ్యాలి. తప్పకుండా వెళ్ళు. నరసింహ అమ్మా, ఈ బట్టలు కట్టుకుంరా. అలాగే. నువ్వు చెప్పు, నువ్వే చెప్పక్క, నువ్వే చెప్పమ్మా. అమ్మా, పెళ్లి కాని వాళ్ళు యజ్ఞం చేయకూడదు అంటారు కదా, మరి నేనెలా చేయగలను? నీకు చిన్నప్పుడే పెళ్లి జరిగింది, 6 ఏళ్ల వయసులోనే సిద్ధమ్మతో జరిగింది.
జాతక రీత్యా నువ్వే యజ్ఞం చెయ్యాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నీకప్పుడు సిద్ధమనిచ్చి పెళ్లి చేసి యజ్ఞం చేయించాం. యజ్ఞం కోసం పెళ్లైతే చేశాం, కానీ మీ జాతకాలు చూస్తే నీకు దోషముంది. రెండు పుష్కరాల వరకు మీ భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుంటే నీ ప్రాణానికే ప్రమాదం అన్నారు. అందుకే మీ ఇద్దరిని దూరంగా ఉంచాం. ఇప్పుడు మళ్లీ యజ్ఞం చేయాల్సిన సమయానికి నీ దోషం ముగిసింది. సిద్ధమ్మతో జరిగిన నీ పెళ్లి దైవ నిర్ణయం. వెళ్ళు సిద్ధంగా. జనం కన్నీళ్లు తుడవడానికి సిద్ధమ్మతో కలిసి యజ్ఞం చేయి. వెళ్ళు. చెయ్యని తప్పుకు నువ్వెందుకు బలవ్వాలి? మాట తప్పింది నేను, నన్ను శిక్షించు. తట్టుకునే శక్తి నాకు లేదు. నాకే ఎందుకు ఇలా జరగాలి? తల్లిదండ్రుల్ని దేవుడు నిర్ణయిస్తాడు. కనీసం నా భర్తనైనా నేను నిర్ణయించుకోవాలనుకున్నాను. ఇక అది కూడా నా చేతుల్లో లేదని తేలిపోయింది. కనీసం నా చావైనా నన్ను నిర్ణయించుకోనివ్వండి. లక్ష్మి, దేవుడు కొందరికే కళనిస్తాడు. నీకు జనాల్ని సంఘటితం చేసే గొప్ప కళనిచ్చాడు. అది నీకోసమో ఆ దేవుడి కోసమో కాదు, స్పందించే అందరి కోసం. దాని మధ్యలో ఆపే హక్కు నీకు లేదు. ప్రాణం వదిలి ఆ భగవంతుడి ముందు నిలబడ్డప్పుడు అతని కళలోకి సూటిగా చూడగలగాలి. నువ్విచ్చిన ప్రతి నిమిషానికి సంపూర్ణత్వాన్నిచ్చానని సగర్వంగా చెప్పగలగాలి. ప్రతి ప్రాణానికి ప్రయోజనం ఉండాలి. ప్రతి మరణం ఈ మట్టికి మరో ఊపిరినివ్వాలి.
ఎందుకు పుట్టామో తెలిసినప్పుడే ఎందుకు చావాలో తెలుస్తుంది లక్ష్మి. చెప్పుకోవాలనుంది, మాట్లాడొచ్చా? మీకు పెళ్లి ఇష్టం లేదు కదా? చిన్న వయసులో జరిగిన పెళ్లి ఇష్టాయిష్టాలతో పనే ఉంటుంది. ఇష్టాయిష్టాలతో పని లేదు, కానీ చిన్నప్పటి నుంచి నేను మీరే ఇష్టంగా బతికాను. పెళ్ళయిందని మీకు ముందే తెలుసా? ఓ, చిన్నప్పుడే చెప్పేశారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరే నా లోకం. ఎన్నోసార్లు మిమ్మల్ని చూడాలని అమ్మతో అందరితో గొడవ పడేదాన్ని. మిమ్మల్ని చూస్తే దోషము ప్రమాదము అన్నారు. అంతే, అప్పటి నుంచి చూడకుండా. అయ్యో రామ, పొద్దున్నే లేవగానే మీ గురించి అడిగేదాన్ని. మీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటే విని పొంగిపోయేదాన్ని. రోజు మీరు వెళ్లే గుడికే నేను వచ్చేదాన్ని. మీరు పూజ చేసిన చోటే నేను మీ పేరును పూజ చేయించేదాన్ని. జాతరలో మీరు వస్తున్నారని తెలిసి భయమేసి కోనేటి దగ్గరకు వెళ్ళిపోయాను. నీటిలో మీ నీడను చూసినా దోషమేనని నీళ్ళని చెరిపేశాను. ఈ 24 సంవత్సరాలుగా నాకు వేరే లోకమే లేదు. మిమ్మల్ని కళ్ళారా చూసుకునే ఈ క్షణం కోసమే ఎదురు చూశాను. ఎన్నిల్లో కూడా మిమ్మల్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తే ఏం చేస్తాను? అక్కడ అందరూ ఉన్నారు కదా. కోయిల్కుంట్ల ద్వారా స్వాగతం. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉన్నట్లుంది. శుభవార్త,
ఇక మీద మీరు పండించిన పంటలకు శిస్తు కట్టకర్లా, భూమి కడితే చాలు. ఏంటి అర్థం కాలేదా? పంటలు పండినా పండగ పోయినా మీకెంత భూమి ఉంటే అంత భూమికి శిస్తు కట్టాల్సిందే. అయ్యా అయ్యా, పండించిన పంటకే శిస్తు కట్టలేకపోతున్నాం, పండని భూమికి కట్టమంటే ఎట్టాగా అర్థమయ్యా? అప్పుడు చట్ట ప్రకారం భూములు మా సొంతం, పని చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూలీ ఇచ్చే రాఘవాచారి. కూలీలవా అయ్యా? ఈ నేల మా తల్లయ్యా, తల్లి లేకుండా ఎట్టా బతకాలయ్యా? మీ భూములు ఎంతవరకున్నాయి? ఆ కొండ వరకు ఉంటాయ్యా, 5 ఊళ్ళయ్యా. మీ భూములు మీకు కావాలంటే ఏమైనా చేస్తావా? ప్రాణం ఇస్తాదోరా. Let's play again. ఇక్కడ నుండి ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు. నీ అడుగు ఆగినంత వరకు భూములన్నీ మీవే. బట్ నీతో పాటు నా గుర్రము పరిగెడుతుంది. నా గుర్రం ఎంత దూరం వెళ్లి ఆగితే అంతవరకు భూములు నావి. దాన్ని దాటి నువ్వు ఒక్కడుగు ముందుకేసిన భూములన్నీ మీవి. ఓహో, పరిగెడతావా? మైసూర్ దాకా పోయేటట్టుందోరా? రాన్ యు సుబ్బయ్య. ఇంత నెమ్మది, జాగ్రత్త. రెడ్డి గారు, పాపం మీరేమో శిస్తు కట్టద్దన్నారు, మా జాక్సందరేమో మీరు అసలు పాలేగారే కాదంటున్నారు. అంటే మీరు నొస్సంకు దత్తత తెల్లారు కదా, డల్హౌస్ చట్ట ప్రకారం దత్తత చల్లదు, కాబట్టి మీరు ఈ భూమికి వారసులు కాదన్న మాట. నా వారసత్వాన్ని ప్రశ్నించడానికి నువ్వెవడేవరా? నా తండ్రి నీ దేశానికి వచ్చినప్పుడు పుట్టావా? నీ తండ్రి నా తాతలకు పుట్టాడా? నా అన్నవా, తమ్ముడువా, మేనల్లువా, తోడలుడువా? నువ్వు కూడా వీళ్ళలాగా కూలీవే, చేస్తూ కట్టకపోతే శిక్ష తప్పదు. ఎందుకు కట్టాలి నీకు శిస్తు? కురిసే వాన అడగదు, తడిసే నేల అడగదు, పండే పంట అడగదు, నువ్వెవడవని అడుగుతున్నావు? నారుమళ్ళని
నుంచి నూర్పిడు దాకా చేను మాది, చెమట మాది, నారు మాది, నీరు మాది, కంకి మాది, కోత మాది, కుప్ప మాది. ఇకందు కట్టాడు రా శిస్తు. ఈ భూమిలో పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము. నీకెందుకు కట్టాలి రా శిస్తు. ఈ భూమి దున్నిందెవరు? ఈ నేల పంట ఎవరిది? వెనకున్న జనాన్ని చూడండి, వెనక చూడండి, ఇది సమయం కాదు. రండి ప్లీజ్. తల దించు, దించు, వెళ్ళు. తలెత్తకుండా గుర్రం ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళు. నీ లండన్కి వెళ్ళి అక్కడ తలెత్తుకో. మళ్ళీ తలెత్తి ఈ గడ్డ మీద అడుగు పెట్టావో తల నరుకుతా. చల్ సంపద దొర, గుర్రం ఏం చేసింది దొర? అది ఆ నరసింహారెడ్డిని చూసి భయపడింది. దాని మీద కూర్చున్నప్పుడల్లా దాని కళ్ళు నాకు ఆ భయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆ నరసింహారెడ్డిని చంపించడానికి మద్రాసు నుంచి బెటాలియన్ పిలిపించుకుంటారు దొరా. ఆ మద్రాసుకి నేను బలం రా. చంపాల్సింది నరసింహారెడ్డిని కాదు, ఈ బానిసల్లో వాడు పుట్టించిన ధైర్యాన్ని. ఇప్పుడు నేను వాళ్లలో ఉన్నా భయాన్ని చూపిస్తాను. వాడి రాజ్యం వదిలేయండి, మిగిలిన దత్తమండలం అంతా కట్టని ట్యాక్స్లని దోచుకోరండి. ఆ చావు కేకలు విని వాడి జనం గుండెల్లో భయం పుట్టాలి. అప్పుడు ఆ భయం మధ్యలో వాణ్ణి నిలబెట్టి తగలపెట్టాలి. శిస్తు కట్టదన్నావంట నీ కోటని స్వాధీనం చేసుకుంటున్నాను. మనం దోచుకోవాలనుకున్నది పిడికడు కూడా వదిలిపెట్టకూడదు. వాట్ అబౌట్ దాత మండలం ట్యాక్స్? అన్ని ఏరియాలు అయిపోయాయి, ఒక్క ఏరియా తప్ప. దండాలు దొర. చెప్పండి దొర. రేపు జంగమ్మలయ్య గారు జరిపే భూదేవమ్మ పూజలో కరువులో ఆగిపోయిన దీని పెళ్లితో పాటు అందరి పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం. శుభం. ఆ ఆహ్వాన గౌరవాన్ని మా పెద్దన్న గారికి ఇవ్వండి. అట్టగే దొర. జంగమ్మలయ్య అయ్యా, రేపు జగన్నాథ కొండ మీద మేము మొక్కు తీర్చుకుంటున్నాం.
అదే సమయానికి మీరక్కడ భూమాతకి పూజలు మొదలు పెట్టండి. అలాగే దొరా. ఓబనా దొరా, ఈ ఏడాది మనకు రావాల్సిన ఆ నొస్సంకోట తవర్జీని తెప్పించి ఇక్కడున్న ఈ జంటలకు పెళ్లి కానుగా ఇప్పించు. అలాగే దొరా. తవర్జియా? ఓ అమ్మో, తవర్జీ అంట తీసుకెళ్ళడానికి వచ్చాడంట, చూసారా? దత్త తెలిపోయిన నరసింహారెడ్డి ఈడలాగా పాలేగాడు కానే కదని చెప్పాగా, ఇక మీద మీకు తవర్జీ రాదుగాక రాదు, గీరాకుండు గీగో, మళ్ళీ ఇటు పక్క రాకూడదు. తప్పురా, ముందు భూదేవి తల్లికి నైవేద్యం పెట్టాలి, తర్వాతే తినాలి. ఆకలిస్తుందమ్మా. అందరూ మొదటి పని తెచ్చి భూతల్లికి నైవేద్యం పెట్టండి. పంట బాగా పండినట్టుంది. సోల్జర్స్, పంటంతా ఎక్కించండి. అయ్యా దొరా, రెండేళ్ల తర్వాత ఈ పంట పండింది, ఇప్పుడు శిస్తు కొద్దిగా ఇచ్చుకోగలం దొరా. ఎట్టరా, ఈ భూమి మాదన్నారు, ఈ పంట మాదన్నారు, ఎక్కడి నుంచి వచ్చిందా మీకు ఆ ధైర్యం? ఈ 66 గ్రామాల పంటంతా ఎత్తినా సరే ఇంకో పంట బాకీ ఉంటారా? అయ్యో అయ్యో, పంటంతా మీరే తీసుకెళ్తే మేమే తినాలయ్యా. ఓకే, మన బ్రిటిష్ రూల్స్ చెప్పురాగా వచ్చాయి. అలాగే దొరా, అందరూ వినండి, బ్రిటిష్ ఎంపైర్ కొత్త రూల్ పాస్ చేసింది, ఇక నుంచి ఏ అమ్మాయి పెళ్లి జరిగినా శోభనం మాత్రం ముందు, మా ఇంగ్లీష్ త్వరతోనే జరగాలి. ఈ రూల్ మీకోసమేరా, ఇలాగైనా మీ నల్ల జాతి తెల్ల పడుతుంది. ఈ 10 మందికి మొదటి రాత్రి నేనే చేస్తా, భయపడకండి. 10 మంది ఒకే రోజు వద్దు, ఒక్కో రోజు ఒక్కొక్కరిని పంపించండి. ఏ రోజు ఎవరిని పంపిస్తారో అన్ని ఊళ్ళు డిసైడ్ చేసి పంట తీసుకెళ్ళండి. పంటనిస్తారా, అమ్మాయిల్నిస్తారా? ఎందుకు ఏడుస్తున్నారు? పడక కూలి కింద మీ పంట మీకు తిరిగి ఇచ్చేస్తానన్నారుగా, పంపించండి. ఏం పోతి అయ్యా, బతకడం కోసం అన్నం తింటాం, అన్నం కోసం అభిమానాన్ని అమ్ముకోలేమయ్యా. మా పంట తీసుకెళ్ళండి అయ్యా, మా పంట తీసుకెళ్ళండి అయ్యా. ఆఫ్టర్ ఆల్, అమ్మాయి మానం కోసం 66 ఊళ్ళ పంటను వదిలేసుకుంటున్నారు. యు బ్లడీ బార్బేరియన్స్, సోల్జర్స్ మూవ్ ద క్రాప్. ఇది మనది, ఆయన దొంగతనం చేసి తీసుకెళ్తున్నాడు. అలా మాట్లాడకూడదు, వేసేయ్, వెయ్యరా. నేను
సాయంత్రం వరకు టైం ఇస్తున్నా, రమ్మనండి. నేను కోయల గుండలోనే ఉంటా. వాడొచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. అప్పుడు మీలా బానిసగా బ్రతకరిస్తా, లేదంటే వాడిని కూడా ఇలాగే తగలబెడతా. ఓబన్నా, త్వరా చాటింపు వేయించు. ఈ దత్త మండలం గ్రామ గ్రామానికి, వీధి వీధికి, గడప గడపకి వినిపించాలా చెప్పు. వాడు చెప్పిన సమయానికి వాడు రమ్మన్న చోటుకే వెళ్లి వాడి తల నరుక్కుతా. అది ఈ రేనాటి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ చూడాలి. ఈ పసివాడు పిడికిట బిగించిన అన్నం సాక్షిగా, ఆ ఉరికి వేలాడుతున్న రైతన్నల సాక్షిగా, ఈ ఆడబిడ్డల కన్నీటి సాక్షిగా, ఇది మధ్యారి నరసింహారెడ్డి రాస్తున్న మరణ శాసనం. Thank you.
దొర, దత్త మండలంలో దోచుకున్న సొమ్ము ట్రెజరీలో లేదు. 805 రూపాయలు 14 పైసలు మాత్రమే ఉంది. అదంతా చిన్నపట్నం పోతుందయ్యా. పోతే పోయింది దొర, వాడి పేడ ఎరగడైంది. అది చాలు. చాలదు, మనకు వీడి చావు ముఖ్యం కాదు, వాడు దోచుకెళ్తున్న సంపద ముఖ్యం. అది మనది, మన ఆత్మగౌరవం. గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు. సోల్జర్స్ ఆన్ ది అలర్ట్. నరసింహస్వామి మళ్ళీ పుట్టాడు దొరా. మీరు మిత్తుమిత్తు అంటారు కదా, అదే నిజమైంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు, వాడు చావేలేదని విర్రవీగేవాడు. వాణ్ణి చంపడానికి నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు. వాడి చావు ఇంట కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇంగే కాదు, నేల కాదు, సంహారం జరిగింది. ఆ చావుతో అవతారం ముగిసింది, ఈ చావుతో అవతారం మొదలైంది. మీ అవతారం మా మహాసామ్రాజ్యానికి ఎదురొస్తే ఏం జరుగుతుందో చరిత్ర చెప్పుకోవాలి. సోల్జర్స్ ఫర్ ది క్వీన్ క్రౌన్ and the country vidumya patram veda swarupam nijam nirgunam nirvikalpam niham sidata shubhata shubhasam bhajeham vaadu narasimha avatarama never take on any creation. వాడు మన బ్రిటిష్ సామ్రాజ్యానికి దక్కాల్సిన సంపదనంతా దోచుకెళ్లిపోయాడు. అలాంటి వాడు దేవుడు కాదు, బందిపోటు. ఆ నరసింహారెడ్డిని నేను చూడాలి. వాడిని చూసిన వాడి చేత ఊహా చిత్రాన్ని గీయించండి. లండన్ చేరేలోగా వాడి తల తెగాలి. 57th రెజిమెంట్ 300 సోల్జర్స్ రెడీ. అందరు వెళ్ళండి. ఆ నరసింహారెడ్డిని 4 ముక్కలుగా నరికి 3 ముక్కలు దత్తమండలాల్లో విసిరేయండి. 4వ ముక్క వాడి తల నేను చూడాలి. సోల్జర్స్ అడ్వాన్స్. నాకు రేపటి సంగ్రామం కనిపిస్తోంది. నాకు రేపటి స్వతంత్ర భారతం కనిపిస్తోంది. సైరా, ఈ భూమి మీద జరిగిన యుద్ధాలన్నీ ఆధిపత్యం కోసమే, స్వతంత్రం కోసం జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి. నా యుద్ధం గెలుస్తుంది. నీలో ఉన్న ఆవేశాన్ని సామాన్యుల్లో కూడా రగిలించావు. పసివాడి చేత కూడా పిడికిలి బిగించే తెగింపు తీసుకొచ్చాం. అంతర్యుద్ధం ముగిసింది. తెల్లవాడి తలని నరికి అసలు యుద్ధాన్ని మొదలు పెట్టాం. అయితే బాలిగాళ్ళందరూ ఐకమత్యంగా ఉంటారని, అందరూ నీతో వస్తారని నమ్ముతున్నావా?
ఏంటొచ్చేది? నీతో పాటు అందరం అడిగేయాల. మాకు పౌరుషం లేక కాదు ఇన్నాళ్లు మేం ఎదురు తిరగంది. ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మహామహారాజులే మట్టిలో కలిసిపోయారు. అయినా మన వెనకాల ఎవరున్నారు? ప్రజలు. ప్రజలే యుద్ధం చేస్తారు. ప్రజాయుద్ధమా? అర్థం కాలేదు. రాజులు రాజులతో పోరాడతారు, సైనికులు సైనికులతో పోరాడతారు, ప్రజలు పాలకులతో ఎలా పోరాడతారు? ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు జరగాలి. మనం అనుకుంటే జరుగుతుంది. అధికారం లేకపోయినా ప్రజలు ఇంకా మనల్నే నాయకులను నమ్ముతున్నారు. మనం ముందుకు నడిస్తే మనల్ని నమ్ముకునే జనం కూడా మనతో నడుస్తారు. జనం కలిస్తే అది తిరుగుబాటు అవుతుంది. తిరుగుబాటు ఉద్యమం అవుతుంది. ఉద్యమం యుద్ధం అవుతుంది. ప్రజాయుద్ధంతోనే ఈ దేశానికి స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ముందు వస్తున్న ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. మల్లారెడ్డి, మనమంతా ఓ తీర్మానానికి వచ్చాంగా. చెప్పవయ్యా మీ తమ్ముడికి. తమ్ముడు, నువ్వు దోచుకున్న ఖజానాని అన్ని ఊళ్ళల్లో పంచావు. నీ వల్ల మేమందరం కూడా బ్రిటిష్ వాళ్ళకి శత్రువులు అయ్యాం. అందుకే మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. నీ తరపున బ్రిటిష్ వాళ్లతో మేం మాట్లాడతాం, నీకేం కాకుండా చూస్తాం. నువ్వు వచ్చి జరిగిన దాంట్లో మాకేం సంబంధం లేదని ఒక మాట చెప్పి తప్పైపోయిందని క్షమాపణ. తెల్లవాడికి క్షమాపణ. ఇంకొక్కసారి ఈ మాట వినబడితే నీ తల తెగి పడుతుంది అన్నవని కూడా చూడండి. అన్నతల క్షమాపణ. ఇది ఎద్దుల పందెం కాదు నరసింహారెడ్డి, ఎద్దుల పందెం కాదు. 300 మంది ఫిరంగులతో యుద్ధం. నీతో ఎవరూ లేరు. ఇక్కడున్న ఒక్కడు నీతో రాడు నరసింహారెడ్డి, నువ్వు ఒక్కడువే. ఏం చేస్తావు? పోరాడుతా. నీతో నేను ఉండదోరా. వాళ్ళెవ్వరూ రాకపోయినా నీతో నేను వస్తాదోరా. ఈ రోజు వస్తుందని తెలుసుదోరా, అందుకే సిద్ధమైనా. నా మట్టి నేనే దున్నినా, నా పంట నేనే తిన్నా, నా కండ నేనే పెంచిన. ఇప్పుడు పరిగెత్తుతదోరా. సచ్చే ముందు 10 మందినైనా తప్పి కొడబడతా. నీ ఎనక నేనున్నా, నడిపించుతోరా.
Faraday. This is Daniel of the 57th Regiment of the British Company, Madras Presidency. Come forward and show your... Surrender! Prepare the cannon! కోసం కాదు, నీ అన్నల కోసం, నీ తల్లి కోసం, మీ బిడ్డల కోసం. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి. వాళ్ళకి మనం 40 మంది సామాన్యులవే కావచ్చు, ఈ సామాన్యులే ఓ సామ్రాజ్యాన్ని కూల్చారని చరిత్ర చెప్పుకోవాలి. యుద్ధరంగం నీకు కొత్త కావచ్చు, ఆయుధం పట్టి నువ్వెప్పుడు యుద్ధం చేయకపోవచ్చు, కానీ నీకు వేటాడటం కొత్త కాదు, క్రూరమృగాల్ని వెంటాడటం కొత్త కాదు. వేటాడుదా, ఈ నేల ఎవరిది, ఈ యుద్ధం ఎవరిది, గెలుపెవరిది? Thank you.
ఈ 300 మందికి భయపడి పాలేగాడెవ్వడు రాకపోయినా నువ్వు ఒక్కడివే నిలబడ్డావే. అప్పుడే నన్ను గెలిచావు. అదే 300 మంది నీ ఒక్కడికి భయపడి నా సాయం అడిగారే, అప్పుడే ఆ 300 మందిని నువ్వు గెలిచావు. నీ గెలుపుని కల్లారా చూడాలని వచ్చా సాయిరా నరసింహ రెడ్డి. నచ్చావు ఒకరాజు. నువ్వు నాకు నచ్చవు. నేను చేయాలనుకున్నవన్నీ నువ్వు చేసేస్తావు. నేను ఎక్కడ ఆగిపోతానో నువ్వు అక్కడ మొదలు పెడతా. నాకు నచ్చవు. ఓ రోజు ఈ ఉద్యమంలో నీకన్నా ముందుంటా. అదే నేను కోరుకుంటా. సై సైరా. మగబిడ్డయ్యా, స్వేచ్ఛ కోసం నిలిచిన ఊపిరి ఆగదు. సుబ్బయ్య, నా బిడ్డ పేరు సుబ్బయ్య. వాడి తల వస్తోంది అయ్యా. ఒక్క తలకి ఎన్ని రాబందులు రాకూడదే. అన్నం పెట్టిన చేతులనే నరికేసిన తెల్ల లైట్ కొడుకులకున్న హెచ్చరి. ఒకరిని చంపితే బందిపోటు అన్నారు. 300 మందిని నరికి చెబుతున్నా ఇది తిరుగుబాటు. స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. ఇక నుంచి చట్టం పేరుతో మీ ఓడల్లో దోచుకు వెళ్లేది మా తెల్లని పత్తి కాదు, మీ తెల్ల పీనుగుల్లి. నా భరతమాత గడ్డం మీద నిలబడి హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్లిపోండి లేదా యుద్ధమే. ఇట్లు మజ్జారి నరసింహారెడ్డి. నరసింహారెడ్డి చిత్రపటం పూర్తయింది దొరా. ఇందులో ఏమీ లేదు. అతను చెప్పాలనుకున్నది స్వయంగా వచ్చి చెప్పి వెళ్లిపోయాడు. యుద్ధం మొదలుపెట్టాడు దొరా.
మనంతా ఇలా కలిసి రావడం చాలా సంతోషం. ఇక ఈ తిరుగుబాటు ప్రజా ఉద్యమం అవుతుంది. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? మనం కోటలో ఉండి చేస్తే అది పాలెగాళ్ల యుద్ధం అవుతుంది. ప్రజల మధ్య ఉన్నప్పుడే అది ప్రజాయుద్ధం అవుతుంది. ఇక నుంచి మనం ప్రజలతోనే ఉండాలి. సిద్ధమ్మా, నాకిది కావాలని నేనెప్పుడైనా నిన్ను అడిగానా? అయ్యో రామా, లేదండి. ఇప్పుడు అడుగుతాను, మాటిస్తావా? చెప్పండి. నా అలా పోరాడగలవా? నాతో జీవితాన్ని పంచుకున్నావు, నా ఈ పోరాటాన్ని కూడా పంచుకోగలవా? యుద్ధంలో మీరు పోరాడతారు, మీరు తోడు లేకుండా జీవితంలో నన్ను పోరాడమంటున్నారు, అంతేనా? పోరాడతాను. అమ్మని బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను. సీమ బాగుండాలని ఒక్కటయ్యాం, ఇప్పుడు దేశం బాగుండాలని దూరం అవుతున్నాం. పసితనం నుంచి నా గౌరవాన్ని ఆశయాన్ని మోస్తూనే ఉన్నా, ఈ జన్మకి నన్ను క్షమిస్తావా? అయ్యో రామా, అవే మాట్లాడండి. మీరెవరినో ప్రేమిస్తున్నారని అందరూ చెప్తూ ఉంటారు, నిజమే. మీరు ప్రేమిస్తున్నారు ఈ మట్టిని, మనుషుల్ని. నేను మీకు అడ్డవ్వకూడదు. మీరు నన్ను వదిలిపెట్టనని మాటిచ్చారు, మీరు మాట తప్పకూడదు. నేనే వదిలి వెళ్ళిపోతాను, మీరు స్వేచ్ఛగా పోరాడండి. వదులుకుని యుద్ధానికి వెళ్ళాలన్న ధర్మాన్ని తనతోనే మొదలుపెట్టాడు. పదండమ్మా, తెల్లారికల్లా మిమ్మల్ని కొత్త కోట్లో వదిలిరమ్మన్నారు. కోసం చివరిసారిగా అడుగుతున్నా, ఆ నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పండి. మా గుండెల్లో ఉన్నాడు. ఎంతమంది ఉంటారు వారితో? వందల మంది ఉన్నారు ద్వారా. సైరా సైరా, సైరా!
తప్పుకో అన్నయ్య, ఈ ఒక్కసారికి క్షమించు. క్షమించడానికి వాడు చేసింది ఏమన్నా చిన్న తప్ప? రేయ్, నువ్వు ద్రోహం చేసింది నీ తమ్ముడికి కాదు, ఉద్యమానికి. నీలాంటి గొప్ప తల్లి కడుపులో పుట్టి కూడా క్షమించరాని తప్పు చేశాడు. ఏ శిక్ష విధిస్తావో నీ ఇష్టం. నాలుగు నెలలుగా అడవులు పట్టుకుని తిరుగుతున్నా వాడిని పట్టుకోలేకపోయా. వాడిని పట్టించిన వాడికి 5,000 నజరానా ప్రకటించండి. ఎక్కడుండాడో నాకు తెలుసు, ఎంతిత్తావు. ఇంకా ఎంత దూరం పోను? వచ్చేసినావు, అడిగిన రకం ఇస్తావుగా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తా. చూపించు. నేను నీకోసం వచ్చాను. వీడు బహుమానం ఆశపడి వచ్చాడు, ద్రోహి. అందుకే ఈ బహుమానం ఇచ్చాను. ఎవరు నువ్వు? రాజపాండి. ఎక్కడి నుంచి వచ్చావు? వీరద్వానికి పేరు పెట్ట తమిళ భూమి నుండి వచ్చా. ఏం పని మీద వచ్చావు? నువ్వు 6 మాసాల నుండి బ్రిటిష్ వాడి మీద యుద్ధం చేస్తున్నావు కదా, ముగ్గులకు సాయం చేయాలని వచ్చాను. నన్ను కలుపుకో, రాముడికి లక్ష్మణుడు మాదిరి నీకు కూడా ఉంటాను. అది విజయమో వీర మరణమో. నువ్వు అరవోడివి, మేము తెలుగులం, ఎలా కుదురుద్ది? అందరికి అమ్మ ఒకటేగా, ఎదిగో అన్నలాగా అన్ని కుదరతాయి. అర్థమైందా? నరసింహారెడ్డి గురించి నీకెలా తెలుసు? అన్న గురించి ఇంకా తమిళనాట్లో అందరికీ తెలుసు. అక్కడ మీరు ఏ ఊరు? మీ పేరేంటి? లక్ష్మి. ఉద్యమానికి గొప్ప సాయం చేస్తున్నారు, పరిచయం ఉన్నట్లే చెప్పారు. ఆయన మీకు తెలుసా? ఉద్యమంలో ఉన్నాను. వీరుడి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? క్షమించాలి, మీ అనుమతి లేకుండా పాట కలిపాను. పాట కలిపితే సరిపోదు, యుద్ధానికి వీరుణ్ణి పంపించు. నేను నాయకుణ్ణి పంపించాను, ఆయన భార్యని. అంటే ఆయన మీతో పోరాటానికి నేను అడ్డనిపించింది, తన్ని స్వేచ్ఛగా వదిలేశాను. ఆయన్ని వదిలి ఉండటం మీకు బాధ అనిపించట్లేదా? జీవితానికి సరిపడా ప్రేమనిచ్చాడుగా. అవును, ఇచ్చాడు. ఇటు కొడుక. అవును,
ఒక్కసారి ఏమైంది నాన్న? ఊరుకో, ఇటు వెళ్ళి ఊరుకున్నదా నాన్న? ఎవరికేమి బాలో భగవంతుడికి బాగా తెలుసు. మీకు సంసార బాధ్యతనిచ్చాడు, నాకు ఉద్యమాన్ని చాటే బాధ్యతనిచ్చాడు. వస్తాను. జరిగింది ఈ రేనాడు గడ్డకి స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నా. భరతగడ్డ మీద తెల్లవాడిని తరిమి తరిమి కొడతా. వెళ్లి లండన్ కి వినిపించేలా చెప్పు, ఈ రేనాడుకు నేనే రాజుని. నా గడ్డ మీద కాలు మోపాలంటే ముందు నాకు శిస్తు కట్టాలని చెప్పు. మీరు పోరాడుతుంది బానిసలతో కాదు, స్వతంత్ర భారతీయులతో. వాడి గురించి లండన్ కి తెలిసేలోపు మనం వాడిని ఆపాలి. ఏం చెయ్యబోతున్నాం? ఇదేంటమ్మా ఇలా హఠాత్తుగా వచ్చారు? మనసెందుకో కీడు శంకిస్తుంది నరసింహ. కుటుంబం అంతా నీ కోసం కలవరిస్తుంది. చూసెళ్దామని వచ్చామయ్యా. దేనికమ్మా భయం? నన్ను కంటికి రెప్పలా చూసుకునే సైన్యం అంతా నా చుట్టూ ఉంది. నేనంటే ప్రాణమిచ్చే వీరారెడ్డి లాంటి మిత్రులు ఉన్నారు. నాకేం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. వీడిని రాజుని చేయడానికి కాదు నేను కలిసింది. ఏనాటికైనా రేనాటికి రాజుని నేనే. ఒక రాజు చచ్చిపోయాడు అనుకున్నాను, ఇప్పుడు నిజమైన రాజులా కనిపిస్తున్నావు. నాతో చేకలుపు, ఇద్దరం రాజులవుతాం. ఇలా నరసింహారెడ్డిని కుటుంబంతో సహా చంపేస్తే కోక్రేన్ రాసిచ్చిన ఒప్పంద పత్రం, అతను చెప్పినట్టు అందరినీ చంపితే లేనాడు రెండు ముక్కలవుతుంది. ఉత్తరానికి నేను, దక్షిణానికి నువ్వు రాజువి. ఇలాంటి వాళ్ళు సైన్యంలో ఇంకా చాలా మంది ఉన్నారు. నీ ఇలాంటి బలం కోసమే ఆగాను. ఇప్పుడు చేద్దాం. ఈ రాత్రికే అదంతా జరిగిపోవాలి. బషీరండి, ఈ రాత్రికే. అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక కోట ద్వారాన్ని నేను తెరుస్తాను. నా మనుషులు లోపలికొస్తారు. నరసింహారెడ్డి చివరి పడుసాల్లో పడుకుంటాడు. నివాస మందిరాల్లో అందరూ పడుకున్నాక లోపల ద్వారం నేను తెరుస్తా. ముందు వాడికి కాపు కాసే రాజవాడి తూర్పు గదిలో ఉంటాడు. వాడిని నేను నరుకుతా. రాజుకి నేనెప్పుడు ద్రోహం చెయ్యనురా.
బయట శత్రువులను గెలవాలంటే లోపల ఉన్న శత్రువులు ఎవరో తెలియాలి. నీ ద్రోహం వల్ల సైన్యంలో మిత్రుల్ని కోల్పోయావు, అప్పుడే నిన్ను చంపేసి ఉండాల్సి. కాని నీ వెనుకున్న వాళ్ళందరినీ బయటికి లాగటానికి ఇది నేనాడిన ఆట. ముగించండి. అన్నా, గుండెల్లవద్దు, వీరుడు అయిపోతాడు. ప్రమాణం చేసి మాట తప్పాడు కదా. అన్నగారికి గొంతులో దించింది. క్షమాపణ అడిగిన వాడు బతకూడదు బసీరెడ్డి. సబాష్ నరసమ్మ, నాయకుడు అనిపించుకున్నావు. ప్రతి ఒక్కడిని వెలికి తీసి మరీ పెట్టాడు. ఇంకొక్కడు మిగులున్నాడు వీరారెడ్డి. ఆశాభయం ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. వీడిని అక్కడే చంపేద్దాం అనుకున్నాను, కాని నువ్వు గుర్తుచ్చి ఆగిపోయాను. ఏ శిక్ష విధిస్తావు? నీ ఇష్టం. ఉద్యమానికి ద్రోహం చేసిన వాడు కొడుకైనా మరణ శిక్ష. నీ వల్ల కాదు, నా కుదిరే. చంపేవాణ్ణి. దీని ఆటపాటలతో జనాలను రెచ్చగొట్టి ఉద్యమంలోకి పంపుతుంది నాట్యకారిణి. ఓ కత్తి యుద్ధం చేస్తుంది, కాని కళ యుద్ధాన్ని తయారు చేస్తుంది. ఇది నరసింహారెడ్డి కన్నా డేంజరస్. దొరా, ఇది నరసింహారెడ్డి పీరాలు. సోల్జర్స్, దీని కళతో జనాల్ని రెచ్చగొడుతుంది. అదే కళతో ఇప్పుడు మనల్ని రెచ్చగొడుతుంది, బట్టలు లేకుండా. రాఘవాచార్య, కళ్ళతోనైనా చూసి సరిపెట్టుకుంటా. ఈ శరీరం నరసింహారెడ్డి కోసం పుట్టిందిరా? ఒకే అర్హత ఎవ్వరికీ లేదు. ఏంటే
నీ నరసింహారెడ్డి వస్తాడనుకుంటున్నావా? ఒక్కసారి చుట్టూ చూడవే, వేలక వేలు పేలుడు మందు పెట్టెలు. యుద్ధానికి కాదు, మారణ హోమానికి. తెల్లారితే దత్తమండలంలో ఏ ఒక్కడు సూర్యోదయం చూడడు. నీ నరసింహారెడ్డితో సహా నీకు వేరే గత్యంతరం లేదే. ఎల్లాడు ఎల్లు. ప్రతి ప్రాణానికి ప్రయోజనం ఉండాలి. ప్రతి మరణం ఈ మట్టికి మరో ఊపిరి నింపాలి. ఎందుకు పుట్టావో తెలిసినప్పుడే ఎందుకు చావాలో తెలుస్తుంది లక్ష్మి. పేరు గోత్రం చెప్పండి. లక్ష్మి. కాదు, లక్ష్మీ నరసింహారెడ్డి. ఒక ఆడపిల్ల సూసైడ్ వెపన్ గా మారి 300 మందిని బ్లాస్ట్ చేయడమా? ఒక్క మనిషి వెనుక 9,000 మంది ఎందుకున్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఫ్రీడమ్ ఫైట్. ఏవో కొన్ని ఇండియన్స్ గురేల్ని వెంట పెట్టుకుని ప్రజా పోరాటం అంటున్నారు. ప్రజా పోరాటమా? మై లార్డ్, సింహాల్ని లీడ్ చేసే గొర్రెకి భయపడాల్సిన పని లేదు, బట్ గొర్రెల్ని లీడ్ చేసే సింహానికి భయపడాలి. అది గొర్రెల్ని కూడా సింహాల్ని చేస్తుంది. ఈ వీర తిలకమే భరత మాత నుదుట స్వేచ్ఛా సింధూరం అవ్వాలి. Declare the war. Invite him for peace talk. వినకపోతే వార్ లో అందరిని చంపేయండి. కోబలి ప్రణబలి కావాలి. Thank you.
రథమాత బిడ్డలారా, మనం పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే సమయం ఇది. రక్తాన్ని చిందించి అన్నపూర్ణ దేశానికి అన్న ప్రాసన చేత Thank you.
వాళ్ళు 3,000 మంది చనిపోయారు సార్. మన వాళ్ళు 10,000 మంది చనిపోయారు. అది మాత్రం చెప్పవు. వాట్ అబౌట్ నరసింహారెడ్డి? హిస్ వెరీ బ్యాడ్లీ వుండెడ్ సార్. చనిపోయాడని ప్రాపగాండా చేయండి. సార్, హిస్ నాట్. నరసింహారెడ్డి అనేది పేరు కాదు, ఇట్ ఇస్ అ సింబల్ ఆఫ్ ఫ్రీడమ్. ఒక్కడి తల నరికితే 40 మంది వాడితో వచ్చారు, 300 మందిని చంపితే 4,000 మంది వచ్చారు. ఇప్పుడు 10,000 మంది బ్రిటిష్ వాళ్లను వాడు చంపాడని తెలిస్తే 1,000,000 అవుతారు, 1,00,000,000 అవుతారు. దేశమంతా ప్రజలు తిరగబడతారు. ఇక్కడి ప్రజలు ఆవేశంతో ఉన్నారు. నాయకుడు చచ్చాడని తెలిస్తే వాళ్లలో ఆవేశం చల్లబడుతుంది, ధైర్యం చచ్చిపోతుంది. సో ఈ జనాలకు తెలియాల్సింది వాడి గెలుపు కాదు, వాడి చావు. అసలేం జరిగిందో తెలిసే లోపు. సార్, మిస్టర్ వీరారెడ్డి, నువ్వు నాకు శత్రువు, నేను నీకు శత్రువు. నీ గురించి నాకు తెలుసు. నీకు జరిగిన అన్యాయం తలుచుకుంటే జాలేస్తోంది. నీకొక్కడే కొడుకంట కదా, వాడంటే నీకు ప్రాణమంట? పాపం వాణ్ణి నరసింహారెడ్డి చంపేశాడట కదా. వాడు ద్రోహం చేశాడు కాబట్టి నరసింహారెడ్డి చంపేశాడు. అదే ద్రోహం వాడన్న కూడా చేశాడు కదా, మరెందుకు వదిలేశాడు? నీ నెత్తురుకొక న్యాయం, వాడి నెత్తురుకొక న్యాయమా? ఇన్జస్టిస్, బ్లడీ బ్లడ్ రిలేషన్స్ ఎంతటి అన్యాయమైనా చేయిస్తుంది. ఇది విని నాకే ఇంతలా మండిపోతుంటే నువ్వెలా ఉండగలుగుతున్నావు వీరారెడ్డి? నిన్ను వాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను ఎవరు వాడుకుంటున్నారో తెలుసుకో, ఆలోచించుకో వీరారెడ్డి. స్వామి, యుద్ధంలో ఏం జరిగిందో ఎవరికి తెలియట్లేదు. నా కొడుకు చనిపోయాడని అందరూ అంటున్నారు. భయంగా ఉంది. ఈరోజు కార్తీక పౌర్ణమి, జగన్నాథ కొండ మీద దీపం వెలుగుతుంది. ఎక్కడికి నరసింహ? ఈరోజు కార్తీక పౌర్ణమి, కొండ మీద అఖండ దీపం వెలిగించాలి. ఇలాంటి సమయంలో ఇదంతా అవసరమా? అసలే ఆ తెల్లవాళ్ళు నువ్వు చచ్చిపోయావని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు కొన్ని వేల కళ్ళు ఎంతో నమ్మకంతో ఆ కొండవైపు చూస్తుంటాయి. మనం గెలిచామని, పోరాటం బతికే ఉందని ఆ కళ్లకు తెలియాలి. ఇప్పుడు నువ్వు ముఖ్యం, దీపం కాదు. జనం మన మీద పెట్టుకున్న నమ్మకం ముఖ్యం, ఆ దీపం వెలగటం ముఖ్యం. ఎందుకు నా మనసు కీడు శంకిస్తుంది నరసింహ? నరసింహారెడ్డి చెప్పింది నిజం, నమ్మకం చచ్చిపోకూడదు. నాకేం కాదు, నన్ను నమ్ము. సిద్ధమ్మా, ఏం
ఏమండి? సిద్ధమ్మా, సిద్ధమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? అవును, ఈ సమయంలో నువ్వు ఇక్కడేంటి? మీరు వస్తారని నాకు తెలుసండి, మిమ్మల్ని చూడటానికే వచ్చాను. మీకేం కాలేదు కదా? లేదు, నాకు తెలుసు మీకేం కాదు. ఎక్కువ సమయం నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. నా మాట వెళ్ళిపో, ముందు పద. దీపం వెళ్ళకూడదు. కచిమలాయ్ సిద్ధమ్మా, ఈ దారి ఎవరికి తెలియదు. ఈ గుహలోంచి వెళ్ళిపోతాను. లేదు సిద్ధమ్మా, అక్కడ దీపం వెలగాలి. రేపటి ఈ దీపాన్ని తల్లిగా నువ్వు వెలిగించాలి. అది మనం బతకాల్సింది బంధాల కోసం కాదు, బాధ్యతల కోసం. చంపలేదు నాయన. రాయ్, మీ నాన్నకు నువ్వు అంటే పిచ్చి ప్రేమరా. నిన్ను గొప్పగా చూడాలనుకున్నాడు, కానీ నువ్వు మీ నాన్నని చంపేశావురా. బతుకున్న శవాన్ని చేశావు. నేను వీరారెడ్డిని అలా చూడలేను. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నను పూర్తిగా చంపే. ఇక్కడ చెయ్యాలనుకున్న ద్రోహం అక్కడ చేయి, దేశభక్తి అవుతుంది. ఓ గొప్ప పని చేసి ఆయన ముందు నిలబడు, అలా మీ నాన్నని బతికించు. నరసింహరెడ్డిని పట్టించడానికి మనలోనే ఎవరు మత్తుమందు పెడుతున్నారంటే చెప్పడానికి వచ్చాను. పదండి నాయన, నరసింహరెడ్డిని కాపాడుకుందాం.
తప్పని చేశావు నేను. మిస్టర్ నరసింహారెడ్డి, నీ సహచరులు గోసాయి వెంకన్న, అవుకురాజు, పాపాఖాన్, ఇంకా నీ అనుచరులు 112 మందికి బ్రిటిష్ కోర్టు ద్వీపాంతరవాస శిక్ష విధించింది. నువ్వు చేసిన నేరాలన్నింటినీ ఒప్పుకొని క్షమాపణ అడుగు. బ్రిటిష్ ప్రభుత్వం నీకు శిక్ష తగ్గించడానికి ఆలోచిస్తుంది. క్షమాపణ నెవర్. చివరి కోరికేమైనా ఉంటే టెల్ మీ నౌ ఇన్ వన్ సెంటెన్స్. Get out from my motherland! Section 2, Regulation 1, 1834 Act Prakaram. Prajala Samakshan lo Bahiranganga Vuriti Andi. మరణంలో కూడా నా మిత్రుడితో కలుసుంటే బాగుండేది. నరసింహారెడ్డి గెలుపు అంచున నిల్చున్నాడు. తనకి మరణం లేదు, మరణం తనని ఓడించలేదు. The Court of Faustari and Dalit convicts the prisoner Manjari Narasimhareddy on the counts of rebellion, murder and robbery.
and Hans orders him to hang by the neck until dead. తలెత్తండి. కళ్ళు తుడుచుకొని, రొమ్ము విరుచుకొని సగర్వంగా చూడండి. మీ ముందున్నది స్వేచ్ఛ. ఈ గడ్డ మీద తల్లుల జోరపాటలోనే వీరగాథలున్నాయి. ఈ దేశం చేసిన యుద్ధం పురాణమైంది. ఈ దేశం చిందించిన నెత్తురు ఇతిహాసమైంది. ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం, ఇక విముక్తి నేర్పుదాం. బతుకు నేర్పింది మనం, ఇక స్వేచ్ఛ నేర్పుదాం. భరతమాతను బానిసను చేసి వ్యాపారం చేస్తున్న ఈ తెల్లదొరల తలలు తెంచుతూ తరిమి కొడదాం. గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం. ఆ స్వాతంత్రం కోసం యోధుడు వదిలిన ప్రాణం యుద్ధంలో పుడుతుంది. ఇకపై నేను యుద్ధాన్ని, స్వేచ్ఛ కోసం కాలిన దేహమే దేశమవుతుంది. ఇకపై నేను దేశాన్ని. ఈ ఉరికొయ్యకు వేలాడుతున్న నన్ను చూసి ఉత్సవాలు చెయ్యండి, సంబరాలు జరపండి. ఇక్కడ జరుగుతున్నది నా మరణం కాదు, జననం. భరతమాత ప్రసవిస్తున్న సంబరానికి జననం. భారత మాతకి
ఒక్కొక్క రక్తపు ఒంటి నుంచి ఒక్కో నరసి మారెడ్డి పుడతాడు. స్వాతంత్రం కోసం నువ్వు కన్నకన్న నిజమవుతుంది. సైరా నరసింహారెడ్డి. నరసింహారెడ్డి వదిలిన ఊపిరి ఆపేద్దామా? ఇక్కడ ప్రతి సైనికుడి ఆయుధంలో నరసింహారెడ్డి ప్రాణముంది, వదిలేద్దామా?